మహిళలను చేయి పట్టుకొని లాక్కెళ్ళి వెళ్తున్న మగ పోలీసులను టీటీడీ సిబ్బందిగా గుర్తించారు. అయితే కొండపైకి వచ్చే భక్తులకు నరకం చూపిస్తున్న టీటీడీ సిబ్బంది మరియు పోలీసులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ గంటల తరబడి కూర్చున్న భక్తులకు పాలు సాంబార్ రైస్ ఇచ్చేవారు. అంతకు ముందు ఇప్పుడు ఏమీ ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అన్నారు. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 10 గంటలకు పైగా క్యూ లైన్ లో ఉన్న భక్తులు నిలదీసే వాళ్లను ఇష్టం వచ్చినట్లు లాక్కెళ్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారంటూ అక్కడున్న ప్రజలు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆ 7 కొండలవాడు కన్నెర్ర చేస్తే ఇక పాతాళానికే మీరు అంటూ ఇక్కడున్న భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు. నేను లోకల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళింది నేను వచ్చి 3:10కి లోపల క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాను. నన్ను దర్శనానికి వదిలింది వచ్చి 8:20కి వదిలారు. 8:20కి గేట్ ఓపెన్ చేసి షెడ్ నుంచి లోపలికి వదిలారు. మాకన్నా ఘోరం ఏంటంటే 300 రూపీస్ వాళ్ళకైతే ఇంకా 1:30 నుంచి కూర్చోబెట్టుకున్నారంట. 1:30 నుంచి కూర్చోబెట్టి అక్కడ వరకు కూర్చోబెడితే ఇంకా ఎక్స్ట్రా విఐపీలు పిలిపించుకొని ఇక్కడ చేస్తే వేస్ట్ కదా. ఎందుకు అదేదో చెప్పేసి ఎవరు రారు కదా. బెటర్ ఇంట్లోనే ఉండిపోతాం, ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఇంత దూరం వచ్చి అందరి దగ్గర చూపించుకొని వాళ్ళే చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. అరేంజ్మెంట్స్ ఏం లేవు, ఫుడ్ లేదు. ఒకవేళ ఫుడ్ అన్నా పెడితే కొంచెం తినేసి పడుకుంటారు పిల్లలు, చిన్నపిల్లలు అన్న. అది కూడా ఏం లేదు సార్. ఇప్పుడు ఇంకా నేను మాట్లాడానంటే నన్ను కూడా లాక్కెళ్ళి. 12 o'clock మేము కళ్యాణం టికెట్లు ఉన్నాయండి. చిన్న చిన్న పిల్లల్ని, 1 ఇయర్ పిల్లల్ని పెట్టుకొని లైన్ లో నిలబెడితే పాలు లేవు, కనీసం తిండి లేదు. లోపల వేసి రూమ్ వేసి లాక్లు పెట్టి లాక్లు వేస్తారు. మీరు బయట పెట్టడం వాళ్ళతో మేము బంధపడుతున్నా.